అధికార పార్టీ ఎంపీ వినోద్ కుమార్కు ఊహించని నిరసన ప్రజల నుంచి ఎదురయ్యింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బ్రేకింగ్ న్యూస్గా హల్చల్ చేస్తుంది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అధికార టీఆర్ఎస్ పార్టీ పనితీరు పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్న అసంతృప్తికి నిదర్శనమని ఈ సంఘటన నిరూపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ తన పర్యటనలో భాగంగా గన్నేరవరం చేరుకున్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కూడా పర్యటించారు. అయితే అంతవరకు బాగానే సాగుతున్న వినోద పర్యటనకు అనుకోని ప్రతిఘటన మహిళల నుంచి ఎదురయ్యింది. ఎస్సీ కాలనీ మహిళలు తాము ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసనను పోలీసులు కూడా నియంత్రించలేకపోవడం ఇక్కడ గమనార్హం. ఈ సందర్భంగా మహిళలకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. అయితే కనీసం తాగేందుకు నీళ్లు లేవంటూ ఆందోళన చేస్తున్న మహిళలను చూస్తుంటే నాయకులు ఎవరైనా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఎందుకంటే ఎంతో అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్న నాయక, నీవు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వట్లేదు అనేది గుర్తిస్తున్నావా అని మహిళలు ప్రశ్నించారు ఈ నిరసనతో. రామా, రామా, రామా.